అందరికీ నమస్కారం అండి. ఈరోజు సిక్స్త్ సెషన్ అనుకుంటాను. డిసెంబర్ 22 ఈవేళ 2021. సో ఈరోజు నేను ఏమి మ్యాటర్ ఏమీ పెట్టలేదు టాపిక్. అయితే విశ్వనాథరాజు గారు ఒక మెసేజ్ పెట్టారు నాకు. ఏమంటే ధ్యానం స్థిరంగా జరుగుతుంది అంటే తన గురించి తాను తెలుసుకోవడం జరిగితేనే నేను నుండి విముక్తి కలుగుతుంది, ఆ స్వేచ్ఛ స్థితే ధ్యానానికి ఆరంభం అని. ఈ టాపిక్ గురించి చేద్దాం చేయండి అని అడుగుతున్నారు. సో అండ్ మీరు ఏదైనా దాని ఏదైనా చెప్పొచ్చు, ఏదైనా ఒక టాపిక్. సో షల్సి దేంట్లోకి వెళ్దాం అనేది. సార్ నాకు ఒక చిన్న డౌట్ లాంటిది ఒక టాపిక్ గురించి. ఏంటంటే ఇప్పుడు మనం నేను సపోజ్ ఇతరులతో ఎవరితోనో కలిసినప్పుడు, ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ ఎవరితోనో కలిసినప్పుడు, వ్యక్తులతోటి వాళ్ళని చూడగానే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ వాళ్ళ మీద ఒక ఇంప్రెషన్ ఆల్రెడీ లోపల ఉండి దానికి అనుగుణంగా నేను మాట్లాడేస్తున్నాను. అయితే వాళ్ళ గురించి కంప్లీట్గా ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ ఇంతకుముందు మాట్లాడే మొత్తం గుర్తు రాకపోయినప్పటికీ, మాటలు పదాల్లో నా మనసులోకి రానప్పటికీ నేను ఒక విధంగా మూవ్ అవుతున్నాను వాళ్ళతో మాట్లాడటం. అది నా లోపల ఇంతకుముందు క్రియేట్ అయినటువంటి ఇమేజెస్ ప్రభావం వల్ల అని అనిపిస్తుంది. అయితే అది నాకు తెలియటం లేదు, నేను ఇలా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాను, నాకు ఇప్పుడు ఇలా మొత్తం వాళ్ళ గురించి తెలిసి కాకుండా సడన్గా నేను అలా ప్రవర్తిస్తున్నాను. మంచి చనిపోయంగానే ఓహో ఈ మనిషితో ఇలా ప్రవర్తిస్తుంది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అంటే లోపల కూడా ఏదో తెలియకుండానే ఉంటుందా దాని ఎఫెక్ట్, ఆ ఇమేజ్ దాని ఎఫెక్ట్ అనేది ఒక డౌట్ మీతో ఇమేజ్ ఫార్మేషన్ అనేది. ఇంకా ఇంకా ఏమైనా ఎవరైనా చెప్తారా? అంటే నాకు ఒక ఇది ఉంది, క్వశ్చన్ ఉంది, మనం ఇలా ఎందుకు తయారయ్యాము అనేది. ఆ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ గురించి మాట్లాడితే కొంచెం బాగుంటుంది సార్. స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్, యాంగర్ గ్రియర్ ఫీడ్ గ్రీడ్ లస్ట్ జెలసి వార్స్ వైలెన్స్. ఇంకోటి ఏంటంటే వెన్ వీఆర్ అటెంటివ్ అండ్ అలైవ్ డైయింగ్ టు మూమెంట్ టు మూమెంట్ వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ దట్ వీఆర్ డూయింగ్ టు దట్ స్ట్రీమ్ ఆఫ్ దట్ కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్. వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్, వాట్ కైండ్ ఆఫ్ యునో ఇంపాక్ట్ వీఆర్ లివింగ్ వెన్ వీఆర్ లివింగ్ ద టీచింగ్ ఆఫ్ కృష్ణమూర్తి టు దట్ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్. మొదట నేనేమనుకున్నానంటే షల్వి గో ఇన్ టు ది అబ్జర్వర్ ఈస్ ది అబ్జర్వ్ అని అనుకున్నాను. ఈరోజు ఇంకో థాట్ వచ్చింది తర్వాత, షల్వి గో ఇన్ టు ది ఇన్నోసెన్స్, బికాస్ కృష్ణమూర్తి రిఫర్డ్ ఇన్నోసెన్స్, ఇది అనుకున్నాను నేను. అయితే ఏది పెట్టలేదు నేను మెసేజ్లో, ఏది పెట్టలేదు. హౌ డు వి గో నేను దెన్ ది క్వశ్చన్స్ మీరు ఎలా ఏది దేని గురించి మాట్లాడదాం అంటే దాని గురించి మాట్లాడతాను. విశ్వనాథ్ రాజ్ గారు అయ్యా నమస్తే అండి. నమస్తే. అదే క్వశ్చన్ అదే సార్, మెసేజ్ పెట్టినట్టే. అంటే ఏం లేదు సార్, అది తన గురించి తాను తెలుసుకోవడం జరిగితేనే ఆ నేను నుండి విముక్తి కలుగుతుంది అనేది అల్టిమేట్. ఇప్పుడు నేను నుండి విముక్తి పొందాలి అంటే సీయింగ్ లో ఉండాలి, సీయింగ్ లో అలాగా ఉండగా ఉండగా
దాని నుండి విముక్తి కలుగుతుందా అని అంటే అక్కడికి సరిపోదు కదా, అంటే తన గురించి తాను పూర్తిగా తెలుసుకోవటం జరిగితేనే దాని నుండి విముక్తి కలగదు కదా అని మన జీవించే కళ బుక్ నుంచి ఎక్స్ట్రాక్షన్ సరి. అది అందు గురించి అది ఎగ్జాంపుల్స్ తోటి అంటే నా గురించి నేను తెలుసుకోవటం అంటే ఏమిటి అసలు అది 2-3 ఎగ్జాంపుల్స్ తోటి అది అర్థమైతే అప్పుడు కొంచెం బెటర్గా ఉంటుందేమో. లేకపోతే నా గురించి నేను తెలుసుకోవటం అంటే ప్రస్తుతం నేను చేసేది ఏంటో అది కరెక్టా కాదా అనేది తెలియట్లేదు సార్. అది అంటే మీ గురించి మీరు తెలుసుకోవడం అంటే మీరు ఎలాగ ప్రారంభించాలనుకుంటున్నారు దాన్ని? ఇప్పుడు నేను నా గురించి నేను తెలుసుకోవటం అంటే ఇప్పుడు సీయింగ్ లో ఉన్నప్పుడు వచ్చిన థాట్ని చూస్తూ ఉంటే ప్రతి థాటు ఎలా వస్తుంది, దేని గురించి వస్తుంది, అది ఫస్ట్ విశ్లేషణ అండి. అంటే అది నన్ను నేను ప్రజెంట్ చేసుకోవడానికి వస్తుందా, లేకపోతే నాకు లోపల కోపంతో వస్తుందా, లేకపోతే ఏ టెండెన్సీ తోటి అది ఆ థాట్ వస్తుంది, ఏదైనా కోరికతో వస్తుందా, లేకపోతే ఏదైనా రెసిస్టెన్స్ తోటి వస్తుందా. మెయిన్ ఈ ఫండమెంటల్ ఈ రకంగా వచ్చే థాట్ని ఫస్ట్ అది అండర్స్టాండ్ చేసుకుంటున్నాను సార్. తర్వాత అది ఇన్డెప్త్ చూస్తుంటే అది నేను వేరు అది అది సపరేట్గా లేదండి, ఆ వ్యక్తిత్వంతో కలిసిపోయి ఉందండి ఆ సబ్జెక్ట్ ఆఫ్ థాట్ కూడా. అంటే వ్యక్తిత్వం లేకుండా ఆ థాట్ లేదు, ప్రతి థాట్ ఆ వివరణ అలా తెలుసుకోవడం అంటే అది కరెక్టే అని అలా అనలైజ్ చేసుకుంటా ఉంటే ఏది తీసినా అంటే వ్యక్తిత్వం నేను అని తీస్తే థాట్కి అసలు సపోర్టే లేదండి. సో ప్రతిదీ వ్యక్తిత్వం నుంచి బేస్ చేసుకునే వస్తున్నది. అదే నేను అందు గురించే మీరు అన్నట్టు ఆ కోపమే నేను, ద్వేషమే నేను, లేకపోతే కోరికే నేను, అన్ని అదే నేను అనేది అర్థమవుతుంది సార్. అది కాకపోతే ఈ ఇందులో అది మనకి బుక్ లో క్లియర్ గా 2-3 చోట్ల వచ్చింది ఏంటంటే అది పూర్తిగా నా గురించి నేను తెలుసుకోవడం జరిగితేనే అది నా నేను నుండి విముక్తి కలుగుతుంది అని అన్నారు సార్. అది సో అది ఎలాగా, అది మనం చేసేది రైట్ ప్రాసెసా లేకపోతే అది కరెక్ట్ కాదా, 1-2 ఎగ్జాంపుల్స్ తో అది తెలుసుకోవటం అనేది కరెక్ట్ మెథడాలజీ అర్థమైతే అప్పుడు ఈ సీయింగ్ లో ఉన్న ప్రతి థాట్ ని తెలుసుకోవటం ఆ రకంగా అప్రోచ్ అవ్వచ్చేమో అని అనిపించింది సార్. అది అంటే ఇప్పుడు ద క్వశ్చన్ ఏంటంటే ఏ విధంగా నేను నా గురించి తెలుసుకోగలను, మీరు మీ గురించి తెలుసుకోగలరు? అవును సార్, అవును సార్, దట్ ఈస్ ది ఫండమెంటల్ క్వశ్చన్. అవును సార్, తెలుసుకునే విధానం 1-2 ఎగ్జాంపుల్స్ తో. సారీ, హౌ కెన్ ఐ నో మై సెల్ఫ్ క్లియర్లీ? సో వెన్ ఐ గాట్ యాంగర్, సో అప్పుడు దేర్ ఈస్ ఎ కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంది కదా. అంటే యాంగర్ ఉంది, జెలసీ ఉంది, హేట్రేడ్ ఉంది, తర్వాత దేర్ ఆర్ ఒపీనియన్స్ ఉన్నాయి, దేర్ ఆర్ జడ్జ్మెంట్స్, దేర్ ఆర్ హ్యాబిట్స్ అండ్ దేర్ ఆర్ ఇమేజెస్. So there are so many things in the content of consciousness. So there is fear, there is boredom, there is anxiety, there is conflict. So there is, everything is there. Suppose we take anger or fear, whatever it is, it is a common thing which we are facing. అయితే ఆ యాంగరు జరిగిపోయిన తర్వాత చూస్తున్నామా, జరుగుతున్నప్పుడు చూస్తున్నామా, జరగక ముందు చూస్తున్నామా? జరగక ముందు
చూడటానికి వీలవ్వదు. అయితే జరగడానికి ప్రారంభంలో చూడగలుగుతున్నామా? అంటే ద ఆన్సెట్, ద ఫస్ట్ థాట్, ద ఫస్ట్ రియాక్షన్, లేదా శరీరంలో జరిగే ఒక సెన్సేషన్, ది ఫస్ట్ సెన్సేషన్, ఆర్ డ్యూరింగ్ ది యాంగర్ ఆర్ ఆఫ్టర్ ది యాంగర్, హౌ ఆర్ యూ గోయింగ్ టు సీ దట్? అండ్ this is a point we have to see first. So I am asking this question, so please answer. Can you see it before it comes? అది కష్టంగా ఉంది సార్. Can you see it at the onset of it? Sometimes onset or sometimes after the thought జరుగుతుంది సార్. Can you see it during it? Sometimes. Moments to moments. In some moments, yes. During the anger, you are the anger. It is not possible to see. అంటే నేను టకటక టగటక మాట్లాడేస్తున్నాను కోపంతో మీతోటి. ఆ సమయంలో నేను యాంగర్లోనే మాట్లాడుతున్నానని నాకు తెలియదు, ఎందుకంటే ఐఎమ్ కంప్లీట్లీ ఐడెంటిఫైడ్ విత్ యాంగర్ అండ్ ఐ బికేమ్ ది యాంగర్. సో హౌ ఈస్ ఇట్ పాసిబుల్ టు సీ? అబ్జర్వేషన్. సో ది అబ్జర్వేషన్ కూడా లేదు కదండి అక్కడ. చూడడానికి సమ్ పార్ట్ ఆఫ్ సైలెన్స్ మస్ట్ బి దేర్ టు సీ. Yes, yes. అంతే కదా, యు ఆర్ గోయింగ్ టు అబ్జర్వ్ ఎనీథింగ్, దేర్ మస్ట్ బి సమ్ పార్ట్ ఆఫ్ సైలెన్స్. బట్ యు బికేమ్ ది యాంగర్ అండ్ యు ఆర్ ది యాంగర్, యు ఆర్ దట్ ఇమోషన్ అండ్ కంప్లీట్లీ ఇట్ ఈస్ ఇట్ హెస్ టేకెన్ ఓవర్ కంప్లీట్లీ. యు ఆర్ ఫ్లోయింగ్ విత్ ఇట్ అండ్ దేర్ ఇస్ నో సెపరేషన్ ఫ్రమ్ ఇట్. So how is it possible to see that? And it is possible to see after, for all of us, when the anger is over, we say, ayyo naakendu vachindi anger chinna vishayanki enta nenu dani meda emotional avvala, phone vachindi po maata maataki enduku idi ilagendu chesanu alagendu annanu, మళ్ళీ ఎందుకు మళ్ళీ ఆ రకంగా గిల్టీ ఫీలింగ్, మళ్ళీ ఎందుకు తర్వాతే చూడగలుగుతున్నాను, ప్రతిసారి యాంగర్ని చూడాలనుకుంటున్నాను కానీ తర్వాతే నాకు తెలుస్తుంది, ఎందుకు నాకు తెలియట్లేదు అని వాపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. మోస్ట్ కామన్లీ, ఇజ్ ఇట్ నాట్? Yes. సో beginning, before the anger, it's not possible. During the anger, it is not possible. But after the anger, it is totally futile. Danvalla ye prayojanam ledu. It is smoke completely. Yes. Nothing, nothing is there. So only it is useful only at the beginning. అయితే ది హోల్ ది ఐ కమ్ బ్యాక్ వన్స్ అగైన్ బిఫోర్ జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సర్టన్ థింగ్. దెర్ ఈస్ ఎ టోటాలిటీ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ దట్ కాన్షియస్నెస్ ఈజ్ ఆఫ్ యాంగర్, ఫియర్, జెలసీ, హేట్రెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్.
boredom, everything is there. But can we understand this consciousness bit by bit or as a whole? ఇప్పుడు నాకు యాంగర్ వచ్చింది, దాన్ని చూడడం గురించి మాట్లాడాం. అలాగే కొంతసేపు తర్వాత ఫియర్ రావచ్చు, కొంతసేపు తర్వాత సారు రావచ్చు, కొంతసేపు తర్వాత ఎవరి మీద జలసి కలగచ్చు. సో కంటెంట్లో అన్నీ ఉన్నాయి, కానీ ఐ వాంట్ టు అండర్స్టాండ్ మై ఫియర్, I want to understand my anger, I want to understand my frustration, I want to understand my jealousy, my sorrow. ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను అండర్స్టాండ్ చేసుకోగలనా? చేసుకోవడం వల్ల ఉపయోగం ఉందా లేదా? Can I see the whole of consciousness at a time? దట్ ఈస్ సెకండ్ క్వశ్చన్. మొదటి క్వశ్చన్ ఏంటి మనం అనుకున్నది? ఇండివిజువల్గా కెన్ ఐ సీ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ యాంగర్ ఆర్ ఎనీ కంటెంట్ ఎట్ దిస్ ఎట్ ద బిగినింగ్ ఎట్ ద ఆన్సెట్. రెండోది కెన్ ఐ సీ ది హోల్ హోల్ కంటెంట్. రెండు విషయాలు. దాని గురించి మీరు ఏమంటారు? అంటే బిగినింగ్ లో చూడాలి అని అంటే ఐ మస్ట్ బి టోటలీ అటెంటివ్ అండ్ అబ్జర్వింగ్. Yes. అబ్జర్వేషన్ సడన్ గా యాంగర్ వచ్చినప్పుడే కలగదు కదా. అంటే ఓన్లీ వెన్ ఐఎమ్ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ అబ్జర్వేషన్ దెన్ ఓన్లీ దేర్ ఇస్ యునో ఐ కెన్ ఐడెంటిఫై, ఐ కెన్ యునో సీ ద సెన్సేషన్స్ విత్ ఇన్ మై బాడీ మారుతున్నట్టు అంటే ఫీల్ అవ్వగలను. ఆ క్షణానికి చేయడం అంటే అది ఇంపాసిబుల్ అవ్వదు. Yeah, so that's right. But when can be you in a state of observation? Only when one is totally aware and gives total attention. Is it possible when the mind is chattering? No. If it is it available when you are anxious about anything? No. When is it possible when you have conflict? No, not at all. Or when is it possible when you are in a confused state of mind? No. So what is that state of observation? If these are not there, there is a state of observation that is there. Yes, the state of observation must be there, but how it will emerge? Only when the person is not at all burdened by anything whatsoever mentally. That means what? What I understand, when the mind is totally silent, then only the observation is possible. Yes. Otherwise, it is not possible, sir. Yes. To come upon that silent mind, it is not easy.
to come upon that silent mind. So, what are we going to do with that mind, which is always confused, which is always in conflict, it is always chattering, it is always occupied with something or other, you know, all that, etc., etc. So there is no silence at all in the mind. So how can one arrive to the silence or to be in that silence? How is it possible? My mind is always chattering. I am in conflict. I am in confusion. I am always in a state of becoming. I want to be that, I want to be this, like that. I must not be this, I must not be that. So I must have that. Not this, I must have that. So always there is a wanting, there is an there is searching. So it is always restless. When there is any time, okay, time or leisure is there. If I had no busy work, then the mind occupies with the telephone, mobile or TV or in chattering and gossip in with somebody to ever thought of matlatam. Leda gata vishayalu gani bhavishyattu vishayalu gani alochinchatam. So it is true, when the silence is there, you can observe, but these are the things which are there before us, in us. Knowledge ivanni unnai. So there are so many distractions. సగటు జీవితం అంతా డిస్ట్రాక్షన్స్ సార్ అని మనం యాక్సెప్ట్ చేసేస్తామా? చేసేస్తే మరెందుకు? సో దోస్ డిస్ట్రాక్షన్స్ దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ వెరీ లివింగ్ ఇట్సెల్ఫ్. ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ డిస్ట్రాక్షన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లివింగ్. సో టు లుక్ beyond these distractions and fragmentations is a psychological challenge. Yes. So how do you meet that challenge? That is the question. How do you meet that challenge? Because every challenge asks you to meet. You cannot keep quiet. What is my response? You cannot keep quiet when there is challenge before you. Not at all. Kada? So life never allows us to keep quiet. Yes, even keep if you quiet, want. Keep quiet. So how are you going to face this challenge? Yes, it is challenge, but how are you going to face it? Am I have to go to a guru to tell some mantra to calm the mind? Or shall I put on my concentration on the breath, breathing in and out? Or shall I take LSD or a drink? What shall I do? Vinapattaledu meeru. Moment to moment observation. Yeah. But to observe, there must be silence. But my mind is not silent. Yeah, but when I am...
So I'm questioning my mind that how can I? When I am totally observing, sir, there is no chance of thoughts interfering. When the observation is pure, totally, then the mind automatically becomes silent because nenu adi aipothunnanu kada. I am that. Yes, but before coming to that state of observation, as Venkatesh Sarvagar said, there must be silence, isn't it? Not required. Observation needs silence, isn't it? బట్ ఆ మూమెంట్ లో నేను సైలెన్స్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నేను అది అంటే అది అయిపోతున్నప్పుడు సైలెన్స్ వచ్చేస్తున్నది కదా, ప్రత్యేకంగా సైలెన్స్ బ్యాక్గ్రౌండ్ లో ఉండాల్సిన అవసరం లేదు అని అనిపిస్తున్నది నాకు ఈ మూమెంట్. అవునా? మరి ఏమో, ఐ హావ్ టు ఫైండ్ దట్ అవుట్. Yes, we have to find it because Chayaji told it is a challenge. Yes. Yes. So మనకి తెలుసును, ఇన్ ఎనీ అబ్జర్వేషన్ ది అబ్జర్వర్ ఈజ్ ఇంటర్ఫియరింగ్, ఇస్ ఇట్ నాట్? ఇన్ ఆల్ అబ్జర్వేషన్స్ జనరల్లీ స్పీకింగ్, ద ఐ ద అబ్జర్వర్ ఈజ్ ఇంటర్ఫియరింగ్ విత్ నేమ్, with recognition, with images, with past images, with conclusions, opinions, fixed conclusions, opinions, conclusions, judgments, what not. So the I is bundle of all these things, so it is interfering with my observation all the time. ఇందాక శ్రీధర్ బాబు గారు చెప్పారు, ఎవరితోనో నేను మాట్లాడుతున్నప్పుడు సడన్ గా నేను ఒక ఏమన్నారు, ఇమేజెస్ ఒక ఇమేజెస్ అంటే ఇంతకు ముందు ఏర్పరచుకున్నటువంటి ఇంప్రింట్స్ కారణంగా మాటలు పదాలు రావట్లేదు, కానీ అతను ఒక్కొక్క వ్యక్తితో ఒక్కో రకంగా మెలుగుతున్నాడు సడన్ గా. అది ఎందుకు జరుగుతుంది అంటే ఇంతకుముందు ఏర్పరచుకున్నటువంటి ఇమేజెస్ కారణమా, ఇంప్రింట్స్ కారణమా అని అనిపిస్తుంది అతని గురించి మొత్తం గుర్తుకుండా. ఆ వ్యక్తిని గురించి ఏర్పరచుకున్న ఒపీనియన్స్, పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, ఇమేజెస్ ఇవన్నీ కలిపి, సో యు హావ్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ కాన్షియస్ లో ఆలోచనలు పదాల రూపంలో గుర్తు రానప్పటికి కూడా మీరు అన్నట్టు బ్యాక్గ్రౌండ్ లో అది వర్క్ అవుతుందా అని డౌట్. Yes, we have that background, but we are not sensitive about the background. We are not alert about the background. And the background is always always acting or reacting mechanically, habitually. అందువల్ల మనకి తెలియదు బ్యాక్గ్రౌండ్ నుంచి, బ్యాక్గ్రౌండ్ ఆపరేట్ అవ్వటం అనేది ఒక మన నుంచి ఏదో మనమే చేసేస్తున్నామని, ఆ బ్యాక్గ్రౌండ్ లేదని. అలాగా మనము ఏంటంటే నేను ఎలాగ ప్రవర్తిస్తున్నాను అనేది ఆ సమయంలో ఒక యాంత్రికంగా అది నేను జరిగిపోతుంది అన్నమాట, మెకానికల్ వేలో జరిగిపోతుంది అది. సో హియర్ ది అబ్జర్వర్ always, whether you can observe or you cannot see, but the observer is always operating, is it not?
అంటే ప్రాక్టికల్ లైఫ్ తీసుకోండి. ప్రాక్టికల్ లైఫ్లో అంటే డే టు డే లైఫ్లో ద ఫ్యాక్చువల్ లైఫ్ ఇన్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్ వెన్ వి సీ సో ది అబ్జర్వర్ ఈజ్ ఆల్వేస్ ఆపరేటింగ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ చార్టరింగ్ దెర్ ఇస్ అన్ అబ్జర్వర్ అండ్ ఇన్ ఇంటరాక్టింగ్ విత్ సంబడి దెర్ ఇస్ అన్ అబ్జర్వర్ ఇన్ రియాక్షన్ దెర్ ఇస్ అన్ అబ్జర్వర్ ఇన్ సీయింగ్ సర్టెన్ థింగ్స్ ఆర్ పర్సన్స్ దెర్ ఇస్ అన్ అబ్జర్వర్ ఇన్ టాకింగ్ విత్ దెమ్ దెర్ ఇస్ అన్ అబ్జర్వర్ ఇన్ లిసనింగ్ టు దెమ్ దెర్ ఇస్ అన్ అబ్జర్వర్ ఇన్ డ్రీమ్స్ దెర్ ఇస్ అన్ అబ్జర్వర్ So, observer is always there. First of all, చూస్తున్నారు అది మనందరం చూడగలుగుతున్నాం. అప్పుడప్పుడు అబ్జర్వర్ ఉన్నా అబ్జర్వర్ ఉన్నాడు అనేది ఫ్యాక్టా ఫ్యాలసియా? ఫ్యాక్ట్ ఫ్యాక్టే కదా. సో అబ్జర్వర్ ఉన్నాడు. సో ఇప్పుడు ఇది ఇది ఒక గందరగోళంతో కూడుకున్న జీవితాన్ని తెస్తున్నాయా తేలేదా? ఇందులో సైలెన్స్ ఉందా లేదా? అబ్జర్వర్ ఉన్నంత వరకు కంప్లీట్ సైలెన్స్ లేదు. సైలెన్స్ లేదు, గందరగోళం ఉంది, కన్ఫ్యూజన్ ఉంది, కాన్ఫ్లిక్ట్ ఉంది. సో Always it thinks, the observer thinks, there is observed. The observed is different from the observer. Me. You are different from me. And that thing is different from me. And I analyze my thought. నా థాట్ ని కూడా నేను ఎలా చూస్తాను? విత్ ది అబ్జర్వర్, కండెమ్నింగ్, జడ్జింగ్, అనలైజింగ్, చూసింగ్. సో ఐ ఇంటర్ఫియర్ విత్ ది థాట్ ఆల్సో, ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్. రైట్? So, is there an observation without the observer? That is the challenge. That the mind do not know the answer, the mind do not know, because the content of consciousness is there. And with this content only, the mind is functioning. With past knowledge only, it is functioning. It only lives in words, in images, in memories, in the past and the future and the becoming and all that. So, the question is there an observation without the observer? అంతే కదా. అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఓన్లీ రియల్ అబ్జర్వేషన్, ఇజంట్ ఇట్ సతీష్ గారు? హోప్ యు ఆర్ దేర్. ఇట్ షుడ్ బి ఏ టోటల్ స్టేట్ ఆఫ్ అటెన్షన్ సార్. ప్లీజ్ 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 డోంట్ కమ్ to an immediate answer. But let us see that we are inquiring. Krishnamurti said it is a total complete attention or awareness
or what is what more things he told. Anything what he told is his own. But we have to see that statement, whether what is the truth in that statement. We cannot repeat what he has said, but we have to see the truth in that statement and the falseness of our seeing. He pointed out something. So, can we see the falseness of that thing which he pointed? What he pointed? The observer is false. It is only imagined. He imagines. He concludes. He is a bundle of thought process. And he is the content. Content makes the consciousness. And I is the bundle of all this. And he said all these things. So, can we see this profoundly, deeply? Of course, intellectually, we are seeing it is right. I think we have to see this in operation within relationship. Relationship lene kada manaku observer anedi bayata padutu untundi ekkuva. బయటపడుతూ ఉంటుంది ఇన్ రియాక్షన్స్ అండ్ ఆల్ ద ఫీలింగ్స్ అండ్ ఆల్ ద ఇమోషన్స్ అండ్ ఆల్ ది నోషన్స్ అండ్ ది రియాక్షన్స్ అండ్ ఆల్ దట్ వీ కెన్ పెర్సీవ్ వెరీ క్లియర్లీ సో ఒక వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన ఈజ్ ఇట్ పాసిబుల్ టు సీ వితౌట్ దిస్ అబ్జర్వర్ ఐ డోంట్ నో How can the mind, which is completely burdened with all these things, how it takes that statement? It cannot say it is possible or it is not possible, because it has to go into it very deeply. Then only when it realizes the things, then it can say. Otherwise, it is a statement of Krishnamurti. Do you understand? Avuna kadamma? Is there an observation without the observer? Without the observer, observation cheyalante, observer ni lekunda ela cheyagalam adi manu alochinchali. Observer ni lekunda ela cheyagalam ante, observer e observer meeda prayatnistunnadu. Danni adupulo pettadaniki nenu adugutunna anamata. Nenu nannu nene observer. ఈ అబ్జర్వర్ అంటే నేననే వాడిని లేకుండా నేను ఎలా చేయగలను అని ఎవరు అడుగుతున్నారు నేనే అడుగుతున్నాను నన్ను సో ది అబ్జర్వర్ ఈజ్ ఆస్కింగ్ ది అబ్జర్వర్ సో వాట్ ఎవర్ ఆన్సర్ ఐ గెట్ ఫ్రమ్ ది అబ్జర్వర్ ఈజ్ అగైన్ లిమిటెడ్ అగైన్ కండిషన్డ్ That answer is loaded with the past knowledge or the book you have read or listened to somebody. So we have to investigate. So in that investigation, suppression chaddam ankunte veel avutunda observer ni kontha sep suppress chaddam ante malli em avutundi tirigi for your training observer malli vastadu one
అబ్జర్వర్ మళ్ళీ వస్తాడు. సో కొంతసేపు తప్పించుకోవచ్చు అబ్జర్వర్ నుంచి, మర్చిపోవడానికి ప్రయత్నంలో ఏదో ఒకటి చేయొచ్చు, కానీ ఏం చేసినా ఇప్పుడు చూడండి, దేర్ ఆర్ మెనీ స్పిరిచువల్ సాధనాస్ టు కామ్ డౌన్ ది అబ్జర్వర్. లేదంటారా, చాలా సాధనాలు ఉన్నాయి టు కామ్ డౌన్ ది అబ్జర్వర్. సో ప్రాబ్లం అంతా ఏంటి, ప్రతి ఒక్కరూ ప్రతి ట్రెడిషన్లో కానీ మతంలో కానీ ఎవరైనా ఫిలాసఫర్ మాట్లాడేది, ద మైండ్, ద చార్టరింగ్ మైండ్, ద మైండ్ ఈజ్ ద ప్రాబ్లం. ప్రతి ఒక్కడు అనేది ఏంటి, మైండ్ ఈజ్ ద ప్రాబ్లం, నేను అనేదే ప్రాబ్లం. సో అది లేకపోతే ప్రాబ్లమ్సే లేవు. సో ఆ నేనుని పోగొట్టడానికి ఈ రకంగా ధ్యానం చేయి, ఈ రకంగా మంత్రోచ్చారణ చేయి, ఈ రకంగా నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టు, ఈ రకంగా ఒక మూర్తి మీద ఏకాగ్రత పెట్టు, ఈ రకంగా ఇంద్రియాలని నిగ్రహించు, ఈ రకంగా బ్రహ్మచర్యం అవలంబించు, ఈ రకంగా ప్రతి ఇంద్రియాన్ని అదుపులోకి తీసుకొని రా అంటూ చాలా రకాలైనటువంటి నిబంధనలు, ప్రాక్టీసెస్, సాధనాస్ ఇవన్నీ ఎన్నో ఉన్నాయన్నమాట. అయితే డూ వాట్ ఎవర్ ప్రిస్క్రైబ్డ్, అయితే ఏమైంది, నిజమే కొంతసేపు సైలెన్స్ రావచ్చు, సైలెన్స్గా ఉన్నట్టు అనిపించవచ్చు, ఆ తర్వాత వాట్ కైండ్ ఆఫ్ సైలెన్స్ ఇట్ ఈస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ కైండ్ ఆఫ్ సైలెన్స్ ఇట్ ఈస్. సో ది మైండ్ మేడ్ సైలెన్స్, అంటే మనసుని సైలెన్స్ పరచడం అది, కానీ మైండ్ సైలెన్స్ అవ్వడం వేరు, మైండ్ తనంతర తాను సైలెంట్ అవ్వడం వేరు, మైండ్ని నిశ్శబ్దపరచడం వేరు. మైండ్ని నిశ్శబ్దపరిస్తే అది సైలెన్సా, లేదా మైండ్ తను తాను అర్థం చేసుకొని నిశ్శబ్దం అయిపోతే అది సైలెన్సా? దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రెడిషన్ అండ్ దిస్ టీచింగ్, ఇట్స్ ద మెయిన్ డిఫరెన్స్. చూస్తున్నాం కదండి మనం, మైండ్ని నిశ్శబ్దపరచడమా, మనసు నిశ్శబ్దం అవ్వడమా? నిశ్శబ్దపరిచే సాధనాలు ఏవి లేకుండా గోలగా ఉంటే ఒక మ్యూజిక్ పెట్టుకుంటాం, గోలగా ఉంటే ఎవరితో ఏదో పుస్తకం చదువుతూ దాని మీద నిమగ్నం అవుతాం, ఒక సినిమా చూస్తాం, లేదా మర్చిపోవడానికి ఏదేదో ప్రయత్నాలు చేస్తాం, దేని మీద ఆధారపడతాం. సో నిరాధారంగా మనస్సు నిశ్శబ్దం అవ్వగలదా? ఆఫ్ కోర్స్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెడిటేషన్. నిరాధారంగా మనస్సు నిశ్శబ్దం అవ్వగలదా? ఈవెన్ ఫర్ ఫ్యూ సెకండ్స్, గంట కాదు, రెండు గంటలు కాదు, మూడు గంటలు కాదు, మనం అంటుంది ఈవెన్ ఫర్ ఫ్యూ సెకండ్స్, క్షణమపి, ఒక్క క్షణమైనా ఇంకా కిందకి పోతే, అంటే ఒక్క క్షణమైనా విరామం లేకుండా పనిచేస్తున్న మనస్సు పూర్తిగా తనలో నుండేటువంటి కంటెంట్ నుంచి బయటకు వచ్చేసి పరిపూర్ణ నిశ్శబ్దములో ఉండటం అన్నమాట. అది ఎలా సాధ్యం?
Only when it understands? Yes. Let us go slowly, sir. Yes, I'll come to that. Slowly we have to go. ఇప్పుడు ఒక పెద్ద మన మా ఇంటి పక్కనే ఒక రైల్వే ట్రాక్ ఉంది. మన ఇద్దరం మాట్లాడుతున్నాం. ఆ ట్రాక్లోంచి పెద్ద శబ్దం వస్తుంది. రెండు మూడు ట్రైన్స్ ఒకేసారి క్రాస్ అవుతున్నాయి వరుసగా 5-10 నిమిషాల పైన పెద్ద గూడ్స్ ట్రైన్స్ అని. అయితే ఆ టైంలో మనం మాట్లాడగలమా? మనం మాట్లాడితే ఒకరికొకరు వినిపిస్తుందా? అయితే ఈ ట్రైన్ శబ్దం నాకు చికాకు కలిగిస్తుందా? అందువల్ల సరిగ్గా ఈ సమయానికే ట్రైన్స్ రావాలా? అయితే వచ్చే పోని కానీ ఎంతసేపు వెయిట్ చేసి ఉండాలి? సో దేర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్ కమింగ్ ఇన్ ది బ్రెయిన్. ఇంత నాయిస్ సెట్. నేను జానాన్ని కూర్చున్నాను, ఇంతసేపు కుక్కలు తల్లవారుజామున అరడం ఏంటి? అసలు అరుపుల నుంచి గొప్ప బాధగా ఉంటుంది, నిశ్శబ్దం ఉండదే. అప్పుడే వీధిలో కొళాయి దగ్గర ఆడవాళ్ళు గోల్ లావ్ అయిపోయింది. అప్పుడే గిన్నెలు చప్పుడు లేచిన వెంటనే ఈ కాకులు అరుస్తున్నాయి. సో ఒక క్షణం నిశ్శబ్దంగా ఉందామన్నా ఉండనివ్వకుంటున్నాయి కదా ఇవన్నీ. అవి ఆవిడ అప్పుడే లేచింది, కాకలేస్తుంది, ఏం చేస్తున్నారని. సో వాట్ ఐ హ్యావ్ టు డూ దెన్? అంటే ప్రతి దానికి మైండ్ ఏం చేస్తుంది? తనకి ఇష్టమైన దాని మీద ఉండడానికి ప్రయత్నిస్తూ తనకి బాధ కలిగించేదాన్ని భంగపరిచేదాన్ని దూరంగా నెట్టేయటానికి ప్రయత్నిస్తుంది, చికాకు పడుతుంది, దానికోసం ఆందోళన పడుతుంది, దాని గురించి కామెంట్ చేస్తుంది, దాని గురించి ఫైట్ చేస్తుంది. సో అప్పుడు సైలెన్స్ ఉందా? లేదు కదా. సో ట్రైన్ శబ్దం నాలోంచి వెళ్ళిపోని, కుక్కల అరుపులు నాలోంచి వెళ్ళిపోని, కొళాయి దగ్గర నీళ్లు పట్టిన వాళ్ళ కేకలు నాలోంచి వెళ్ళిపోని, సో కాకుల అరుపు వెళ్ళిపోని, ఇప్పుడు ఏం చేస్తున్నారండి ఆ భార్య కేకలేస్తుంది వెళ్ళిపోని. సో వై డోంట్ I let go all these things? And ఇప్పుడు చూడండి, మేడ మీద సత్సంగం జరిగేది. మా మేడ మీద అయినప్పుడు పిల్లలు ఆడుకుండేవారు ఇక్కడ పైన వీధిలో, అదే టైం సాయంత్రం. చాలా పెట్టిగా కేకలేసి ఏదో ఆడుకుంటూ ఆటలు ఆడుకుండేవారు. సో చాలామంది ఇటు అటు చూడడం, బయటికి వెళ్ళడం, రావడం, ఆ పిల్లల్ని ఊరుకోమండడం, తర్వాత కూర్చొని అస్థిమితంగా ఉండడం, ఇవన్నీ నేను చూసేవాడిని. నేనైతే స్టాప్ లేకుండా మాట్లాడిస్తుండేవాడిని, ఆ ఫ్లోలో వెళ్ళిపోతుండేది. కానీ వీళ్ళు వినడం మాత్రం వినడానికి సాధ్యపడేది కాదు. ఎందుకు సాధ్యపడలేదు? ఎందుకు గోల్ అంటున్నారు అంటే అక్కడ ఏమైంది? ఆ గోల అనేది, ఆ డిస్టర్బెన్స్ అనేది, అది మైండ్ ఆకట్టుకుంటుంది. కానీ ఇక్కడ ఉన్న విషయం ఏంటి అనేదాన్ని మనసు ఫోకస్ చేయట్లేదు. ఇది ఫోకస్ చేయడానికి అది ఆటంకం అంటుంది. సో దాని మీద అది ఆటంకం అనే మనస్సు అనకుండా ఊరుకోగలదా? ఆ శబ్దాన్ని పట్టించుకోకుండా వినగలదా? ఆ శబ్దం లోపలికి రానియకుండా అది రెసిస్టెన్స్ లేకుండా ఉండగలదా? సో ద వెరీ రెసిస్టెన్స్ ఇస్ డిస్ట్రాక్షన్. డూ యూ సీ దట్? ఎస్, ఇట్ ఈస్. ద వెరీ రెసిస్టెన్స్ ఇస్ డిస్ట్రాక్షన్.
I like something, I do not like other things. So there is always an attraction and repulsion. So I want to concentrate on certain thing. In the very concentration effort, there is an elimination process. I want to eliminate the other things. For that, I have to resist it. I have to calm down it. Now, talupulanni esestan, goal raakunda chestan, AC on chestan, AC room lok pagandi antan, ee goal anta uddu antan. So there is a lot of resistance is there. So why do the mind resist at all? Ante ikkada em avutundi, rendu vishayalu unnai, like and the dislike. Can you come out of these two things out? Ante there is no liking. When there is liking, there is disliking. When there is disliking, there is liking. So can I come out of these two things? These are the main streams of life. So then I am passive. Then I am alert. Then I am able to listen, see, or talk, or whatever it is. So distraction ekkada vastundantaru? ఆ రెసిస్టెన్స్ వల్ల, ఇష్టాయిష్టాల వల్ల. సో ఇష్టాయిష్టాలు అనేటువంటి ద్వంద్వాలు మైండ్లో ఉన్నంత వరకు ఈజ్ దేర్ సైలెన్స్? కెన్ ఐ డై ఫర్ లైక్? కెన్ ఐ డై ఫర్ ఇస్ డిస్లైక్? యు కాంట్. Can't I die for that? So that we have to see first of all. Nen deniki chavali? Na ishtaliki chavali. Na ishtaliki chavali. Ardhamainda? Kabatti ee unnanta varaku em avutundi? Distraction untunda undada? రెసిస్టెన్స్ ఉంటుందా ఉండదా? అట్రాక్షన్ ఉంటుందా ఉండదా? రిపల్షన్ ఉంటుందా ఉండదా? సో ఇది ఉన్నంత కాలం సైలెన్స్ అనేది ఎలా వస్తుంది? సో ఆ డెత్ మనకి హ్యాపెన్ అయిందా లేదా ఇది మనం చూడాలి. నాట్ సైలెన్స్ వచ్చిందా లేదా కాదు. సైలెన్స్ కోసం సాధన కాదు. సైలెన్స్ యొక్క గొప్పతనాన్ని మనం మాట్లాడుకోవడం కూడా కాదు. కానీ మనం ఏం చూస్తున్నాం? డిస్టర్బెన్స్ అండ్ డిస్ట్రాక్షన్స్. ఇది అంతరంగంలో ఉన్నంత వరకు సైలెన్స్ ఎలాగొస్తుంది? సో ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం అనుకున్నాం. కోపం ఒకసారి, భయం ఒకసారి, ఆందోళన ఒకసారి, బోర్డం ఒకసారి. సో ఏం చూస్తున్నాం అప్పుడు? మనం ఏమనుకున్నాం? ముందు చూడలేము, ఆన్సెట్లో చూడగలము, చూడాలి. తర్వాత వైల్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్ అదే మనం అయిపోతాం కనుక చూడలేము. ఆఫ్టర్ దట్ ఒకవేళ చూసినా లాభం లేదు, ప్రయోజనం లేదు అని అనుకున్నాం. అలాగా ఒకటి ఒకటి అలాగ చూసి వెళ్తే మన కాన్షియస్నెస్, ఆ కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఖాళీ అవుతుందా? ప్లీజ్ వర్కౌట్. ఏమందరూ డిసపేర్ అయిపోయారు? ఛాయాజీ ఉన్నారు? ఐ వాంట్ యు ఆల్ ప్రెసెంట్ సార్, బికాస్ హియర్ వీఆర్ టేకింగ్ ద నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, నాట్ ఓన్లీ వెర్బల్. ప్లీజ్ అపియర్ ఆన్ ది స్క్రీన్స్, ఐ రిక్వెస్ట్ యూ.
We are used to baking everything and this dialogue meet is all about unbaking everything. You are clever. So, can you tell me what we are talking now about at last 1 minute? విడివిడిగా చూడకుండా ఒక యాంగర్ నని విడివిడిగా చూడకుండా ఒక యాంగర్ నని కోపాన్ని దీన్ని విడివిడిగా చూడటమా లేకపోతే మొత్తాన్ని చూడడం అనే దానికి సో విడిగా చూస్తే ఏమవుతుంది అని చూస్తున్నాం ఇప్పుడు విఆర్ ట్రైయింగ్ టు సీ దట్ ఏమవుతుందో చూస్తున్నాం సో కోపం ఎన్ని విధాలుగా చూసినా అసలు బిగినింగ్లోనే చూడాలి అని అర్థమవుతుంది మనకు కదా అట్ ది ఆన్సెట్ ఆఫ్ ఇట్ దట్ ఈస్ ఓన్లీ ది వే టు సీ అదర్వైజ్ నాట్ పాసిబుల్ ఆఫ్టర్ చూసిన లాభం లేదు డ్యూరింగ్ చూడడానికి వీలు లేదు బిఫోర్ చూడలేము సో చూస్తే ఏమవుతుందండి ఆ టైంలో బిగినింగ్లో ఏమవుతుంది When you are choicelessly aware, when you are passively aware, in the Satish Chaitanya Garu observation annar, chodagalagite, akkada em avutundi? The movement of that anger stops. Adi tana velocity undadu aagipothundi. మూమెంట్ కూడా అవుతుంది అంటే ఏంటి ద థాట్ అబౌట్ దట్ ద రియాక్షన్ అబౌట్ దట్ ద ఫీలింగ్ అబౌట్ దట్ ద ఎమోషన్ విచ్ ఈస్ గోయింగ్ టు కమ్ ఈస్ ఆల్వేస్ ఎవ్రీథింగ్ డిమినిష్డ్ కంప్లీట్లీ ఇట్స్ గాన్ ఆన్సెట్లో చూసినప్పుడు అర్థమైందా అలాగే ఒక్కొక్క ఫీలింగ్ చూస్తే ఆన్సెట్లో చూస్తే ఏమవుతుంది అక్కడ ఆగుతుంది అది కరెక్టే కానీ ఇక్కడ ఒక విషయం మీరు మనం గమనించాలండి ఆర్ వి గివింగ్ టైమ్ టు రివీల్ యాంగర్ ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ ఆర్ వి గివింగ్ టైమ్ టు రివీల్ anger its own nature its own story or just we see and the thing stops and we go into our action process of thought again artham avutunda ఏమంటున్నాను ఇక్కడ మనము యాంగర్ని చూసాము అంటే ఆన్సెట్లో ఆ అవేర్నెస్లో చూడగానే అది ఆగింది నిజమే కానీ అలాగ ఆగినప్పుడు అది తన స్వంత కథని తన సహజ స్వభావాన్ని తన వృత్తాంతాన్ని పూర్తిగా అది చెప్పడము అది రివీల్ చేయటం అనేది అక్కడ జరిగిందా అలాగే జరిగినప్పుడు ఆ యాంగర్ని కంప్లీట్గా యాంగర్ యొక్క స్టోరీ యాంగర్ చెప్తుండగా విన్నామా నాట్ ఫైండింగ్ ది కాజ్ ఆఫ్ యాంగర్ నో బట్ ది హోల్ స్టోరీ ఆఫ్ ఇట్ అర్థమవుతుందా నాట్ ది ఫియర్ బట్ ద హోల్ స్టోరీ ఆఫ్ ఇట్ నాట్ ది జెలసీ బట్ ది హోల్ స్టోరీ ఆఫ్ ఇట్ నాట్ ది బోర్డమ్ బట్ ది హోల్ స్టోరీ ఆఫ్ ఇట్ దీస్ ఆర్ ది నేమ్స్ బోర్డమ్ యాంగర్ జెలసీ హేట్రెడ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నేమ్స్ But
there are so many feelings, reactions, thoughts, and all those things are coming. And they are overlapping. They became the cause of reactions. So we live in reaction. We don't know what action is. So with the past knowledge, we are continuing. So ikkada naaku telisindi annamata entante kashtapadi nenu em konukunnanante observation lo oka second aina rendu second lena moodu second lena aalochana aagutundi ane vishayam konukunnanu okay aithe naaku anger poyinda నాకు ఫియర్ అనేది పోయిందా, నాకు అంబిషన్ పోయిందా, నాకు లైక్స్ అండ్ డిస్లైక్స్ పోయాయా, నేను వీటికి మరణించానా? ప్లీజ్ రెస్పాండ్. లేదు సార్, లేదు. ఇస్ ఇట్ రైట్? ఇస్ ఇట్ రైట్? ఎస్ సార్, నో? సో నేను దానికి మరణించలేదు కదా, అందువల్ల ఏమవుతుంది, నేను చూస్తున్నాను, మళ్ళీ చూశాను, మళ్ళీ చూశాను, సైలెంట్ అవుతుంది, మళ్ళీ వస్తుంది. ఓకే, సో దిస్ ఫార్ వీ హ్యావ్ కమ్ అనుకుంటున్నాను, ఇంత దూరం మనం వచ్చి ఉండొచ్చు. సో కొంత మనశ్శాంతి ఉండొచ్చు, ఆల్రెడీ కొంత నిశ్శబ్దం వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఆ ఫ్యూ సెకండ్స్ అయినా మీరు చూసే అవకాశమే లేదు, నేను చూసే అవకాశమే లేదు. ఇజ్ ఇట్ నాట్ సార్? ఎస్ సార్. అయితే నిశ్శబ్దం అనేది పరిపూర్ణం అవ్వాలి అంటే వాట్ కృష్ణమూర్తి టెల్స్ అబౌట్ ఈజ్ ఫ్రాగ్మెంటేషన్ ఆగాలి. ఒకటి చెప్పారు, దేర్ మస్ట్ బి హోల్నెస్, దేర్ మస్ట్ బి కంప్లీట్నెస్ అండ్ దేర్ మస్ట్ బి హార్మనీ. There must be ending of all division. Idanta jaragali annaru. Ante a silence anedi avi lack up iyanni antamaithe gaani sambhavinchedi kaadu antunnaru. Which we call God or timeless thing, beyond time, or beyond our consciousness and all that, what he spoke. So, how can the mind understand it completely, not fragmentarily? Ante consciousness lo okokka vishayam vachinappudu chodadam, akkada grahinchadam, అది ఆగడం, మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళడం, అలా జరుగుతుంది. ఓకే, కానీ మొత్తాన్ని మనం చూడటం అంటే ఏంటి అర్థం అసలు, అది మనం కనుక్కోవాలి కదండి. ఆర్ యు ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్? హౌ కెన్ వి సీ టోటల్లీ, కంప్లీట్లీ, హోల్లీ, బి ఎనర్జెటిక్? హౌ కెన్ వి సీ ఇట్? హౌ కెన్ వి అండర్స్టాండ్ ఇట్ ourself completely? Like a bird's eye view, not just bit by bit, bit by bit, bit by bit, but the whole thing at a glance. Which means what?
Can you tell me? Please, I want yours. అంటే హోల్ అటెన్షన్ దానికి ఇచ్చి దాన్ని దాని తల్లిక కథ ఏదైతే ఉందో ఆ కథ చెప్పే అవకాశం ఇవ్వడం అంటే జస్ట్ బీయింగ్ అంటే ఉండడం అన్నమాట అలాగా అబ్జర్వ్ చేయడం అని అనుకుంటున్నాను నేను. ఓకే ఓకే. ఇట్ ఈస్ సమ్వాట్ వాట్ యు హావ్ సెడ్ ఇస్ రైట్ బట్ వి హావ్ టు అండర్స్టాండ్ ఫర్దర్ అండ్ ఫర్దర్. దాని మీద అలాగే ఉంటే ఏం జరుగుతుంది? ఉండగలిగితే ఈ లోపల ఏమంటున్నారు? ఒకసారి వెంకటేశ్వర గారు నాతో మాట్లాడుతూ చూశాను కానీ ఒక నిమిషం తర్వాత మైండ్ ఇంకో దానికి కనెక్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది, అక్కడ ఉండడం లేదు, కంప్లీట్ గా స్టేయింగ్ అనేది జరగటం లేదు. ఎందువల్ల అని అడుగుతున్నాడు. ఐ థింక్ అబౌట్ 1 hour ఐ హావ్ డిస్కస్ విత్ హిమ్ ది అదర్ డే. వి ఆర్ నాట్ అనేబుల్ టు బీ దేర్ టోటల్లీ కంప్లీట్ కదా, ఇజంట్ ఇట్? And just I want to know how can the mind reveals completely about itself, the self reveals completely about itself and the content of consciousness as a whole reveals itself completely, totally, not just anger, fear and jealousy, hatred, boredom, etc., etc., but all the rest of it. But I want to know how it is able to reveal itself completely. Not that I just understand it at one level, in one way, at one aspect, and then come to the another aspect and understand it to some extent and go away from that. Not like that, but can I see the whole thing at a glance so that I can understand the whole movement of the eye? Because ravanasudu talakai laga oka talakai narigite aa malli aa talakai molustundi, yedu talakayalu kodite malli yedu talakayalu molustunnayi. So what is the secret behind it so that it won't come again, so that I can see the whole complete at a time? That's my point. Do you understand? Yes, sir. I don't know, we are going together. Yes. Yes, sir. Hmm? We are be moving, serious, sir. Be serious about it. We are moving together. Because it is the self which is the cause of sorrow of human beings. We have to see that completely and wholly. Suppose one person sees it completely and go beyond that, then it is useful to the consciousness of the humanity, as Satish Gar asked it. You know, the human consciousness, which is you, in me, in you, in me, and in the whole humanity, there is a human consciousness. It is full of jealousies, anger, hatred,
beliefs and all that. That is human consciousness. So if we live in that consciousness, we are always donating the donating to that consciousness, isn't it? Yes. We are donating all the time to that consciousness. So you and I are responsible for the evil in the world. Yes. Are we not? Yes, yes. Speaking honestly. Yes. Beautiful, yes. Sir. Beautiful. Yes. So then, how can we donate for the goodness of human beings? The virtues, the love, which pervades all, which knows no division. So how can we give a donation to that? Not to the consciousness, but to that. If we can give that, then it affects the human consciousness unknowingly, but truly. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉందనుకోండి నా చుట్టూ, నేను కోపంతో ఉంటాను, వాళ్ళ నుంచి కోపం వస్తుందా లేకపోతే ప్రేమ వస్తుందా నా మీద? నేను భయంతో వ్యవహరిస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి నాకేమి ఇస్తారు? అసూ, భయం ఇస్తారు. మళ్ళీ అసూయ ఇస్తే ఏమి ఇస్తారు? నా మీద కూడా అసూయ పడతారు, ద్వేషిస్తారు, నేను ద్వేషిస్తే. బట్ ఇఫ్ ఐ గో బియాండ్ దిస్ కాన్షియస్నెస్ అండ్ టోటల్లీ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ అండ్ ఐ బికేమ్ ద బీయింగ్ ఆఫ్ లవ్, దెన్ automatically the love acts in my speech, in my look, in my gestures, in my talk, in my listening, and in all functions of my being. So appude em avutundi avatala vaaliki adi velthunda leda? Idu elagaithe velthundo adi kuda kaastho koostho velthunda leda? Velthundi, velthundi kada. So alage హ్యుమానిటీని తీసుకుంటే దీని మీద కూడా హోల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ హ్యూమన్ బీయింగ్ తాలూకా ఎఫెక్ట్ టోటల్గా దాని మీద కూడా పడుతుంది. అందుకే ఎందుకు చాలామంది మహాత్ముల తాలూకా గొప్ప గొప్ప వాక్యాలని, గొప్ప గొప్ప సిద్ధాంత, గొప్ప గొప్ప విషయాల్ని, వాళ్ళ ఫైండింగ్స్ని ఎందుకు కొనుక్కోవాలనుకుంటున్నారు ఈరోజు? మనం ఇక్కడ కూర్చొని ఎందుకు మాట్లాడుతున్నాం? Because that consciousness, not this consciousness, is working upon us. Idu oka kada lethe imagination a lethe truth a? It is truth, sir. Truth e kada, otherwise why we sit here? It is pan truth manaki, manaki evaru pan leda. So this is the work, real work. So anduku idu real work ani manam enduku anukuntunnam? Because that is donated to us, to the human consciousness, and gradually it is sweeping it, it's going. Anduvalla ippudu ekkada odilesam manam ante insight ade, sorry, not insight, ade అంటే పార్ట్ ఎస్ పార్ట్ చూడటం వల్ల ఉపయోగం లేదు అనుకున్నాం, కారణాలు వెతకడం వల్ల ఉపయోగం లేదు అనుకున్నాం. అయితే ఇక్కడ అక్కడ మారడం వల్ల ఉపయోగం లేదు, అయితే పూర్తిగా మారు లేకపోతే లేదు, అంతే. పూర్తిగా అర్థం చేసుకో లేకపోతే అర్థం చేసుకో లేకపోతే ఊరుకో, అంతే. పార్షియల్ అండర్స్టాండింగ్ లేదు అని చెప్తారు కదా కృష్ణమూర్తి. So what is that whole understanding of the self? Daka Vishnath Raj garu annaru, complete self anta kuda ardham ayi aa freedom vachinatayite appude kada dhyana sthiti ani.
ధ్యానం అంటే అదే కదా మరి. వాట్ ఈస్ మెడిటేషన్ ఈస్ ద డెత్ ఆఫ్ ది సెల్ఫ్. ద ఎండింగ్ ఆఫ్ ది సెల్ఫ్ ఈస్ బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. అంటే ఇది ఏమర్థం అవుతుంది అంటే చాలా డీప్ గా దారంతో చుట్టేసి కట్టేసి పెట్టినట్టున్నది, అది చూడగలిస్తే ఇదంతా ఒక సైకలాజికల్ గేమ్. నేను అనేది ఒక అంటే నేను అనుకున్న అంటే ఇల్యూజన్ అనేది అంటే విడిపోవడం జరుగుతుంది ఆ దారం. అంటే ఏదైతే కట్టేసి ఉంచుకుంటామో అంటే అక్కడ మరి ఐ అనేది ఉండదు. ఆ దారం విడిపోయిన తర్వాత నేను యాక్చువల్ గా ఏంటి, తర్వాత ఇదంతా నా క్రియేటెడ్ గేమ్, క్రియేటెడ్ ఆర్ట్ అంతా ఏంటి అనేది ఆ మూమెంట్ ఆ క్షణాల్లో చూడగలుగుతాం. ఓపెన్ అప్ అవుతుంది తర్వాత మరి ఇంకా అంటే విడిపోవడమే టోటల్ గా. అంటే దాంతో మరి ఇంకా ఉండదు ఆ దారం అనేది, నాట్ అనేది ఉండదు. బట్ హౌ దట్ ఇన్సైట్ కమ్స్ అది యా అంటే ఉండగలిస్తే, అలాగా చూడగలిస్తే ఆటోమేటిక్ గా అది రివీల్ చేస్తుంది. సైలెంట్ అబ్జర్వేషన్ లో ఉంటే సెన్సేషన్స్ అన్ని చూస్తే ఎక్కడ తగులుతున్నది, అంటే ఇప్పుడు ఎవరైనా ఒక మాట అన్నారు అంటే ఎక్కడ తగులుతున్నది అనేది కానీ నేను చూడగలిస్తే ఆ కథ విడిపోతుంది అది, దాంతో పాటు ఉండగలిస్తే. అదే, బట్ ఐ వాంట్ టు నో హౌ ఇట్ రివీల్స్ కంప్లీట్లీ, ద ప్రాసెస్ ఆఫ్ రివీలింగ్. అది చెప్పనా ఒకసారి? చెప్పండి. చెప్పండి సార్ ప్లీజ్. ఇప్పుడు ఫియర్ తీసుకుందాం లేదా కోపం తీసుకుందాం, ఏదో ఒకటి తీసుకుందాం. కోపం అంటే ఒక ఉద్రేకమా, తీవ్రమైన ఒక ఉద్రేకమా, ఏం జరుగుతుంది అని అంటే మనం చాయిస్లెస్ అవేర్నెస్లో చూసాము, ఒక క్షణం ఆగింది, ఇంకా అక్కడ ఉన్నాము. ఎందుకంటే ఒక కోడి తన గుడ్డు మీద కొంతసేపు కూర్చుంటేనే పెళ్ళవుతుంది, అలాగా కొంతసేపు స్టే చేశాము సైలెన్స్లో. వీ అలౌడ్ ఇట్ టు రివీల్ కంప్లీట్లీ. అప్పుడు ఏం చెప్తుంది ఆ కోపం నుంచి, ఏంటి బయటపడ్డది? హర్ట్ లేకుండా కోపం రాలేదు. హర్ట్ అంటే ఏంటో చూపిస్తుంది. హర్ట్ అనేది ఇమేజెస్ లేకుండా రాలేదని నీకెన్ని ఇమేజెస్ ఉన్నాయో చూపిస్తుంది. Yes. అవునా కదా? హౌ ఇట్ ఇస్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. సో ఆ తర్వాత ఇమేజ్ ఫార్మేషన్ ఎలాగైందో చూపిస్తారు. యు ఆర్ సీయింగ్ ద టోటల్ సినిమా ఇన్ దట్ ఆల్ క్యారెక్టర్స్ ఆర్ కమింగ్ అన్నమాట. బట్ ఇట్ ఈస్ సినిమా. అందులో మళ్ళీ కంపారిజన్ ఎలాగొచ్చింది, కంపారిజన్ వల్ల కూడా నేను హర్ట్ అయ్యాను కదా అని వచ్చింది. సో ఏదో నాకు ఇదంతా కూడా భయానకంగా ఉంది, భయంతోనే తప్పులు ఎన్నో చేస్తున్నాను కదా. సో భయం అనేది పోతే కదా, భయం ఉంది కదా, సో ఆ భయం దీని నుంచి పుట్టింది కదా అని ఆ భయం రివీల్ అవుతుంది. అంటే ఒక్కొక్కటే వచ్చి ఏమవుతున్నాయి, కోపం మీద మీరు కూర్చోగానే ఒక్కొక్కటి వచ్చి దాని స్థానంలో కూర్చొని అది రివీల్ చేసి వెళ్ళిపోతుంది. ప్రతిదీ ఆ కుర్చీకి వస్తుంది, ప్రతిదీ తన సోదా చెప్తుంది. సో కాబట్టి ద హోల్ కంటెంట్ ఈస్ కనెక్టెడ్ విత్ వన్ అనదర్. ద యాంగర్ ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఫియర్, ఫియర్ ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ డిజైర్, అండ్ డిజైర్ ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ బికమింగ్ అండ్ ఆల్ దట్. సో ప్రతిదీ అనమాట, జెలసీ, హేట్రెడ్, ఇవన్నీ అన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్. అప్పుడేమవుతుంది, ఒకటి మీరు దాని మీద చూస్తూ ఉంటే ఏంటవుతుందంటే ది హోల్ థింగ్ ఈజ్ గోయింగ్ టు రివీల్ బిఫోర్ యూ. దెన్ యు ఆర్ ఏబుల్ టు సీ ద హోల్ థింగ్ అట్ ఏ టైమ్ అనమాట. అంటే పూర్తిగా
మన లోని ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా ఏం జరుగుతుంది లోపల అనేది ఐలో బిల్ట్ అయిన విషయం అంతా కూడా రివీల్ అవుతుంది కంప్లీట్గా. సో అప్పుడు ఏంటవుతుంది, ఇదా నేను అని మనసు తెలుసుకుంటుంది అన్నమాట. దట్ ఈస్ ద రీడింగ్ ఆఫ్ ది హోల్ బుక్. సో వన్స్ యూ రెడ్ ద వన్ పేజ్, యూ కెనాట్ రెసిస్ట్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు రీడ్ ఆల్ ది పేజెస్. ఒక్క పేజ్ కాదు. సో అదంతా కూడా పూర్తిగా రివీల్ అవుతుంది. అది రివీల్ అయినప్పుడు ఏమవుతుంది, సో వెన్ ది మైండ్ అండర్స్టాండ్ కంప్లీట్లీ అబౌట్ ఇట్ సెల్ఫ్, ఇట్ బికమ్స్ సైలెంట్ న్యాచురలీ. సో దెన్ మెడిటేషన్ ఈజ్ ఎ న్యాచురల్ ప్రాసెస్. దెన్ ది అదర్నెస్ విచ్ కృష్ణమూర్తి రిఫర్స్ ఇస్ ది టైమ్లెస్నెస్ ఇస్ గాడ్. You cannot approach it, but it will come into you. It will flow into you completely. That is experiencing without the experiencer. Then you function with intelligence and wisdom. Amazing. అయితే నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. వన్స్ ద స్టోరీ ఎంటైర్ ఈ గేమ్ అంతా సైకలాజికల్ గేమ్ అంతా రివీల్ అయిన తర్వాత ఫర్దర్ గా ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఉంటుందా? విల్ ద ఇమేజెస్ కంటిన్యూ టు బి ఫార్మ్డ్ ఆర్ విల్ ఇట్ ఇరాడికేట్ ఇట్ సెల్ఫ్ టోటల్లీ? ఇరాడికేట్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఎప్పుడు ఇన్అటెన్షన్ లో జరుగుతుంది. సో ఎప్పుడైతే మైండ్ కంప్లీట్ అవేకన్ అయిందో, ఇన్ దట్ అవేకన్డ్ మైండ్ అబ్జర్వర్ ఏమో తన పాత్రని లేదు, ఇంకా అబ్జర్వర్ పాత్ర లేదు. ఎందుకంటే ఇట్ ఇస్ టోటలీ అండర్స్టూడ్ అబౌట్ ఇట్ సెల్ఫ్. అయితే ఎప్పుడైనా ఇమేజ్ మేకింగ్ అనేది ఏంటి, అది ఒక నాయిస్ అనుకోండి. ఎప్పుడైనా సెల్ఫ్ నుంచి వచ్చేది ఒక నాయిస్ అనుకోండి. ఇఫ్ దేర్ ఇస్ టోటల్ సైలెన్స్, ది సైలెన్స్ కెన్ పెర్సీవ్ ది నాయిస్ ఇమ్మీడియట్లీ. దేర్ ఇస్ నో ట్రయింగ్ టు పెర్సీవ్ ది నాయిస్. బట్ ఇన్ సైలెన్స్ నాయిస్ అనేది తెలుస్తుంది, ఏ చిన్న నాయిస్ అయినా తెలుస్తుంది. సో యూ నీడ్ నాట్ ట్రై టు పుట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్ ఇన్ అవేర్నెస్, బట్ యూ బికమ్ ది అవేర్నెస్. Okay. You are awareness. We are awareness. Yes, you are awareness. Then you realize that you are awareness. You are nothing but awareness. Beautiful. Beautifully explained, sir. Explanation is not the real thing, but we have to go into it. Yes, absolutely. You have to go into it. You have to go into that wonderful unknown world. You have to step on that completely. Then you know the greatness of it. So there is no I kada akkad mari ante mari I anedi lene ledu. When I am becoming awareness anedi inka nenu anedi ante it is put aside totally. Yes. Wiped off. Yes. Okay. Always there is a light ante. That light is awareness, and it is observing everything. Without the observer, the observer is not there. So it is functioning with love, intelligence, and all the rest of it. Adinkotle dandlone. So that functioning is only with intelligence, with love, but it uses the thought. Okay. Wherever it is necessary. It can function in daily life. The only thing is to know rendu vishayalu unnayi kadandi, okati oka life undi manaki, enti hidden life okati undi, inko life entundi the life which expresses itself.
So we are engaged in the expressions of life, but not of the hidden life. We don't know anything. Please listen. Hidden life, we don't know anything, but we know the life with its expressions, the anger, the jealousy, the fear, and all that, the goodness and the badness, the dualities, and all that. That is all expressions of life. But the hidden life is there. So, the hidden life kini, expression unde life kini, harmony teesukuravadame intelligence. Please repeat, sir. Malli cheppandi. ఇప్పుడు చాలా మంది అమ్మా హిడెన్ లైఫ్ అనేసి ఆ తపస్సు ఆ ఏకంగా ఏది లోన్లీ వెళ్ళిపోవడం కొండ గుహల్లోకి వెళ్ళడము ఎక్కడో ఉండి ధ్యానం చేయడము ధ్యాన స్థితిని పొందడం కోసం తంటాలు పడ్డము ఏదో చేస్తూ ఉంటారు కదా ఏదో ఒక హెర్మిట్ అయిపోదామనో లేకపోతే మరొకటి అవుతామో ఏదో అవుతామని బికమింగ్ అక్కడ కూడా బికమింగ్ అది ఆ హిడెన్ లైఫ్ గురించి పాటలు పడి మొత్తం ప్రపంచమంతా ఏంటి జగత్ మిథ్య బ్రహ్మ సత్యం అనే విషయంలో ఉండిపోతారన్నమాట వాళ్ళు. ఓకే, అయితే ఇక్కడ ఉండే వాళ్ళు ఏమనుకుంటారు, బ్రహ్మ అంటే ఏంటో తెలియదు నాకు, ఈ వేదాంత ధోరణి అంతా నాకు తెలియదు, నా పిల్లలు, నా సంసారం, నా ఇష్ట ఇష్టాలు, నా కోరికలు ఇవి తీర్చుకోవడమే ప్రపంచంలో నేను దానికి వచ్చాను, హ్యాపీగా బ్రతకాలి, హ్యాపీనెస్ కొట్టొచ్చేదంతా నేను ఖండించాలి అని చెప్పి నాకు జాయే ముఖ్యం అని వీడు అంటాడు అన్నమాట. సో రెండు విధాలుగా ఉంది. సో వాడు జీవితాన్ని పూర్తిగా కట్ చేసి ఒంటరి అయిపోయాడు అక్కడ, ఆవిడ ముని. ఇక్కడ వీడేం చేస్తున్నాడు, జీవితాన్ని ఇన్నర్ లైఫ్ అనేది లేకుండా అవుటర్ లైఫ్ లోనే కొట్టుకుపోతున్నాడు. సో ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అక్కడ అంటే, ఇన్నర్ లైఫ్ లోకి ఆ హిడెన్ లైఫ్ వచ్చి, హిడెన్ లైఫ్ ఇన్నర్ లైఫ్ అనేవి రెండు లేవు అనే ఒక సామరస్యంతో ఇంటెలిజెన్స్ తో బ్రతకటం. అంటే అక్కడ మైండ్ యొక్క మామూలు దాని తాలూకు తెలివి యొక్క ప్రభావానికి సంకుచితత్వానికి లోను కాకుండా ఆ విశాలత్వము నుంచి జీవించగలగడం, ఆ ఉన్నతమైన తెలివి నుంచి జీవించగలగడం. దీనికే కొంతమంది అంటారు కదా, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి రా అంటీ అంటున్నట్టు, నీరుంటుంది కానీ అంటదు. అలాగా తను ఒక గెస్ట్ లాగా బ్రతుకుతున్నాననే అవేర్నెస్ ఎప్పుడు ఉంటుంది ఆ వ్యక్తికి. ఇప్పుడు ఇన్సెక్యూరిటీ అనే దాంట్లో ఎప్పుడు అతను చూడడు, సెక్యూరిటీ కోసం తాపత్రయపడ్డు. సో ఆ రకమైన జీవితంలో ఇప్పుడు నిశ్చలత ఉంది, ఎప్పుడు నిశ్శబ్దం ఉంది. ఆ నిశ్శబ్దం ప్రపంచంలోనే ఉంది, తన గదిలోనే ఉంది, తన ఇంట్లోనే ఉంది, కొండ గుహల్లోనే ఉంది, బయట అరణ్యాల్లోనే ఉంది, ఒక సెలయేరు పక్కనే ఉంది, ఒక పెళ్ళి అవుతుండగా ఆ మధ్యన కూర్చున్నా ఉంది ఆ గోల మధ్యన. సో నిశ్శబ్దం ఎక్కడికి పోలేదు కదా. సో కెన్ వీ లీవ్ దట్, అది దట్ ఈస్ ది ఛాలెంజ్ విచ్ కృష్ణమూర్తి ఆస్కర్స్. ధనలక్ష్మి గారు మీరేం మాట్లాడలేదు అసలు, సైలెంట్ లిసనర్, యు హావెంట్ పార్టిసిపేటెడ్. లేదు సార్, ఈరోజు కొంచెం బిజీగా వర్క్ ఉంటే ఇంకా వింటూ ఉన్నాను సార్. నాకైతే ఎప్పుడు ఒక సందేహం ఉంది సార్, ఏమని అంటే కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్, సెల్ఫ్ నాలెడ్జ్, ఈ మూడింటికి డిఫరెన్స్ ఏ విధంగా ఉంది అనేది ఒక సందేహం ఉంది సార్. ఏంటి అంటే మనలో కండిషనింగ్ నుంచి ఫ్రీ అయితే కూడా సైలెంట్ అవుతుంది మైండ్, అంతకుండా మనకు ఉండేటటువంటి కోపము, జెలసీ, కంపారిజన్, టెన్షన్ ఇవన్నీ కూడా అవి విన్నా ఒకటే, అవి లేకపోయినా ఒకటే సార్. అవి వాటి వలన ప్రయోజనం ఏమి ఉండదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఒకవేళ మనకు జెలసీ ఉందనుకో, ఒకవేళ కోపం ఉందనుకో,
అవి ఉండి మనల్ని ఏమీ చేయలేవు సార్. మనకున్న కోపం కానీ మనకుండే జలస నిష్ప్రయోజనం అనే విషయాన్ని మనం తెలుసుకోగలిగితే వాటి నుంచి ఫ్రీ అయిపోతామేమో అని అప్పుడు మైండ్ లో కొంచెం ఖాళీ స్థలం పెరుగుతుంది అని అనుకుంటా. అవి నిష్ప్రయోజనం అని ఎలా తెలుస్తుందమ్మా? అసలు యాక్చువల్ గా అవి నిజంగా అవి మనోకల్పితాలే, వాటికి ఎగ్జిస్టెన్స్ లేదు. బట్ ఫ్యాక్చువల్ వరల్డ్ లో అదే కదా నిజంగా ఉందిగా జీవిస్తుంది. అది ఫ్యాక్ట్ ని డినై చేయడానికి లేదు, అది ఉంది అని తెలుస్తుంది. సో కెన్ వి డై టు దట్? దట్స్ వాట్ కృష్ణమూర్తి ఆస్. కెన్ వి డై ఫర్ అవర్ హ్యాబిట్స్, అవర్ కండిషనింగ్స్, అవర్ దిస్ ఆర్ దట్? సో దెన్ ఓన్లీ యూ కెన్ నో వాట్ లివింగ్ ఈజ్. డెత్ అండ్ లైఫ్ మస్ట్ గో టుగెదర్ అంటారు. సో అందుకని దట్ సైలెన్స్ విచ్ వి స్పీక్ అబౌట్ is not the silence when the thought is has stopped. The kevala anta matra silence kaadu adi. That silence has is not a thing which is ante oka dead thing kaadu adi. It has its own movement. So can we experience that movement? Have you experienced that movement? అంటే ఆ సైలెన్స్ అనేది మనం ఏంటంటే నాయిస్కి విరుద్ధంగా కానీ లేకపోతే థాట్ లేకపోతే వచ్చిన సైలెన్స్ కానీ ఇవన్నీ మనం ఇమాజిన్ చేయొచ్చు. సో ఎందుకంటే మనకు కూడా థాట్ ఆగినప్పుడు ఒక సైలెన్స్ వస్తుంది. నాయిస్ లేకపోతే ఒక సైలెన్స్ ఉంది, రెండు థాట్స్ మధ్యన ఒక సైలెన్స్ ఉంది. కానీ సైలెన్స్లో ఏం జరుగుతుంది అనేది టోటల్ ప్రొఫౌండ్ ఐ లేకపోతే ఉన్న ఆ సైలెన్స్లోనే జరుగుతుంది. అది దట్ హ్యాస్ ఎ మూవ్మెంట్. So that is the movement of life, that is creation, what Krishnamurti speaks. So what he speaks, yannitikanta avatala em maatladutunnaraina, about that thing. So until we know the complete cessation of this understanding of ourselves completely, then only we come upon that. సో ఆ సైలెన్స్ అనేది ఏంటి అనేది మైండ్ ప్రయత్నించినా దొరకదు దానికి. సో ఇట్ హ్యాస్ టు ఎండ్ అప్ విత్ దిస్, ఇట్ హ్యాస్ టు డై ఫర్ దిస్ వాట్ ఈస్ నోన్. ఇట్ ఈస్ ఇట్ మస్ట్ కమ్ అప్ ఆన్ దట్. సో ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. కదా సో ద నేచర్ ఆఫ్ సైలెన్స్ ఈజ్ రివీల్డ్ బై సైలెన్స్. It cannot be revealed by words, by the observer, by the experiencer. When the silence is there, the experiencer is not there. So then only the silence reveals it is a journey of the that silence into itself. So shall we stop here? Because it's already late ga begin ayyam ganaka late ga end chesam. Thank you sir. Thank you Dhanalakshmi gar. Thanks. Thank you all and thank you sir. Thank you sir. Excellent. Thank you sir. చాలా మంచి అండర్స్టాండింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్ క్వశ్చన్స్ ఆల్సో యూ హావ్ పుట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఆల్ ఆఫ్ యూ అండ్ కంఫర్టబుల్ విత్ యూ. థ్యాంక్ యూ.